రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాటపట్టారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం విజయరామారావు తమ తమ సమస్యలను మీడియాకు వివరించారు. రేషన్ డీలర్ల ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈ నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయొద్దని మన శాంత కుమార్ గారి సిఫార్సులను రద్దు చేయాలని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరుకుంటున్నాము. దీనివలన 6 లక్షల మంది డీలర్లే కాకుండా వారి దగ్గర పనిచేసేటువంటి కార్మికులు మరియు పేద ప్రజలు ఎవరైతే కేసీఆర్ గారు ఆశించారో, బలమైన బీద వర్గాలు పడ్డ అన్నం తినేటువంటి ఈ తరుణంలో నగదు బదిలీ పథకం వర్తింపజేసినట్లయితే వారికి ఆ అన్నం కూడా దొరకదని కేసీఆర్ గారికి విన్నవించుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేయాలని మా రాష్ట్ర నాయకుల ద్వారా ప్లస్ మా జిల్లా నాయకుల ద్వారా మేము ఆవుల సంజీవరెడ్డి మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేయడం ఏమంటే, శాంతాకుమార్ గారు ఇచ్చిన నివేదికను రద్దు చేసి ఆహార ధాన్యాలకు నగదు బదిలీ పథకాన్ని కూడా రద్దు చేయాలని మీ ద్వారా మనవి చేయుచున్నాను. ఆహార ధాన్యాలకు నగదు బదిలీ పథకం పెట్టినట్టయితే బీద బడుగు బలహీన వర్గాలు ఇప్పుడైతే ఏ విధంగా అయితే 2 పూటల భోజనం అనేది వాళ్ళది దూరం చేసినట్టు అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పునర్విచారణ చేసి నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని ముఖ్యంగా మీ ద్వారా మేము మనవి చేస్తున్నాము. ఇవాళ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మాది ఇదే ఉన్నది. అదేవిధంగా మమ్మల్ని రేషన్ డీలర్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు గ్రూప్ ఇన్సూరెన్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మాకు ఇప్పించాలని మీ ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనవి చేస్తున్నాము. అదేవిధంగా 2 నాడు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి కమిషనర్ గారికి అదే సివిల్ సప్లై మంత్రి గారికి కూడా మేము మెమరాండం ఇవ్వబోతున్నాము. 17 మార్చి నాడు న్యూఢిల్లీ కార్యక్రమం ఉంది. ఆ న్యూఢిల్లీ కార్యక్రమంలో కూడా మేము